ओम श्री गुरुभ्यो नमः। शुक्लां भरद्वाजं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्व विघ्नो प्रशान्तयेत् अगज अनवक्तानां एकतोपास्महे। गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री मात्रे नमः। विपंची भक्ति प्रेक्षकुलकु విపంచీ భక్తి ఛానల్ ని ఆదరిస్తున్న అలాగే నన్ను కూడా ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు। ప్రతి వారంలాగే ఈ వారం కూడా 3 డిసెంబర్ 2023 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు గోచార రీత్యా రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మనం ఆ గ్రహాలన్నీ కూడా ఏ ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నాయి, ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, D1 చార్ట్లో ఏ విధంగా ఉన్నాయి, D9 చార్ట్లో ఏ విధంగా ఉన్నాయి, D12 చార్ట్లో ఏ విధంగా ఉన్నాయని పరిశీలించి వాటి మీద మనం ఈ వారంలో గోచార రీత్యా ద్వాదశ రాశులకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం। ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఈ వారం ఆదివారం నుంచి శనివారం వరకు గల సమయానికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ఒకసారి తెలియజేసుకుందాం। గ్రహ సంచారం ప్రకారం చూసినట్లయితే మేషంలో గురు గ్రహ సంచారం ఉంది, అలాగే కర్కాటకంలో చంద్ర సంచారం ఉంది, అలాగే కన్యా రాశిలో కేతు సంచారం, తులా రాశిలో శుక్ర సంచారం, అలాగే వృశ్చిక రాశిలో రవి కుజుల సంచారం, ధనుర్ రాశిలో బుధ సంచారం, కుంభ రాశిలో శని సంచారం, అలాగే మీన రాశిలో రాహు సంచారం జరుగుతుంది। అయితే ఈ గ్రహాలన్నీ ఏ ఏ నక్షత్రాలలో ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఎందుకంటే గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాన్ని బట్టే మన జాతక వివరణ అనేది తెలుస్తుంది। అలాగే ఇది ఈ వారం వచ్చే వారఫలాల జాతకం అందరికీ వర్తించనవచ్చు। ఎందుకంటే మన జాతక వివరణ తీసుకున్నప్పుడు పుట్టిన సమయము, తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తీసుకుంటే దాని ప్రకారం వచ్చేది మన జన్మ జాతకం అవుతుంది। ఈ జన్మ జాతకాన్ని తీసుకొని గోచార రీత్యా గ్రహ సంచారాన్ని బట్టి దాన్ని నిర్ణయం చేయడం జరుగుతుంది। కాబట్టి కొంతమందికి ఇదే లగ్నాలు ఉన్న వాళ్ళకి ఇంచుమించుగా ఇది కలిసే అవకాశం ఉంటుందని తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన। అలాగే ఈ గ్రహాలన్నీ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అని తెలుసుకుందాం। ముందుగా రవి అనురాధ 4వ నక్షత్రంలో ఉండడం జరిగింది, అలాగే చంద్రుడు ఆశ్లేష 2వ పాదంలో ఉండడం జరిగింది, కుజుడు అనురాధ 3వ పాదంలో ఉండడం జరిగింది, బుధుడు మూల 3వ పాదంలో ఉండడం జరిగింది, అలాగే గురుడు అశ్వని 4వ పాదంలో ఉండడం జరిగింది, శుక్రుడు చిత్త 4వ పాదంలో ఉండడం జరిగింది, శని శతభిషం 1వ పాదంలో ఉండడం జరిగింది, రాహు రేవతి 4వ పాదం, కేతు చిత్త 2వ పాదంలో ఉండడం జరిగింది। అంటే ఈ గ్రహాలన్నీ కూడా ఈ నక్షత్రాలలో ఈ వారం సంచరిస్తున్నాయి, అది D1 చార్ట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది। అలాగే D9 చార్ట్లో ఈ గ్రహాలన్నీ D9 చార్ట్లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం। D9 చార్ట్లో ఉండే గ్రహాలన్నీ కూడా రవి అనురాధ 4వ పాదంలో ఉన్నారు, అంటే ఈయన నవాంస చార్ట్లో వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది। చంద్రుడు ఆశ్లేష 2వ పాదంలో ఉన్నారు, అంటే ఈ చంద్రుడు నవాంస చార్ట్లో మకర రాశిలో సంచారం జరుగుతుంది, కుజుడు అనురాధ 3వ పాదంలో ఉండడం జరిగింది। కుజుడు అనురాధ 3వ పాదం అంటే నవాంస చార్ట్లో తులా రాశిలో ఈయన సంచారం జరుగుతుంది, బుధుడు మూల 3వ పాదంలో ఉండడం జరిగింది, అంటే ఈయన నవాంస చార్ట్లో మిథున రాశిలో ఈయన సంచారం ఉంది, గురుడు అశ్వని 4వ పాదం అంటే ఆయన కర్కాటక రాశిలో నవాంస చార్ట్లో సంచారం జరుగుతుంది, ఆ గురుడికి అది ఉచ్చస్థానం కూడా, కాబట్టి గురుడు మంచి ఫలితాలనే ఇస్తాడని చెప్పుకోవచ్చు కొన్ని రాశుల వారికి। అలాగే శుక్రుడు చిత్త 4వ పాదంలో ఉండడం జరిగింది, అంటే ఈయన వృశ్చిక రాశిలోకి స్వస్థానంలోకి రావడం జరిగింది, శని శతభిషం 1వ పాదం అంటే ధనుర్రాశిలో నవాంస చార్ట్లో రావడం జరిగింది, రాహు రేవతి 4వ పాదంలో ఉండడం జరిగింది, అంటే ఈయన మీన రాశిలో వర్గోత్తమాంస అవడం జరిగింది, కేతు చిత్త 2వ పాదం అంటే ఈయన కన్యా రాశిలోకి రావడం జరిగింది। ఈ విధంగా నవాంస చార్ట్లో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి। అలాగే ద్వాదశాంస చార్ట్లో ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం। ద్వాదశాంస చార్ట్లో మేషంలో శని చంద్రుడు, అలాగే వృషభంలో రవి, సింహంలో కేతు, గురుడు
కన్యా రాశిలో వృశ్చిక రాశిలో శుక్రుడు రాహు బుధులు కుంభ రాశిలోను తర్వాత కుజుడు మీన రాశిలో సంచారం జరుగుతుంది ఈ గ్రహాల ప్రకారం ఈ మూడు చార్ట్ల ద్వారా ఈ వారం జాతక విశ్లేషణ ఎలా ఉంటుంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి సంగతి తెలుసుకుందాం అలాగే మీకు మీకు వివాహ సంబంధాల విషయానికైనా దూర ప్రయాణాల విషయానికైనా విదేశీ యానం గురించైనా లేకపోతే జాతక చక్రంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏ గ్రహ శాంతులైనా దేనికైనా సరే ఉద్యోగ వ్యాపారాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా వీటి గురించి నా నంబర్కి మీరు సంప్రదించవచ్చు ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేష రాశి ఈ రాశి వారికి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలను తెలుసుకుందాం ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం అంటే ఈ తొమ్మిది పాదాలు ఈ రాశిలోకి వస్తాయి ఈ నక్షత్ర పాదాలు కలవాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో కొంచెం అటు ఇటుగా ప్రారంభమైనప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎటువంటి పనులు మొదలుపెట్టినా ఆ పనులలోని ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దానికి కారణం ఏమిటంటే వీళ్ళు యాగ్రెసివ్గా వెళ్ళి స్వంత నిర్ణయాలు తీసుకుంటారు ఆ స్వంత నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయంటే పనికొచ్చే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ ఉంటాయి లేకపోతే ఇబ్బంది పడవలసింది మనమే కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే ద్వితీయాధిపతి శుక్రుడు మంచి స్థానంలో ఉండడం మూలకంగా స్వస్థానంలో ఉండడం మూలకంగా అలాగే వీరికి ఖర్చుల విషయానికి వచ్చినట్టుగైతే భగవంతునికి సంబంధించిన విషయాలలో చాలా ఎక్కువగా ధనవ్యయం జరుగుతూ ఉంటుంది మామూలు విషయాల్లో చాలా వరకు ఆలోచించి ఆచితూచి అడుగువేసి ఖర్చు పెడుతూ ఉంటారు భగవత్ నిర్ణయాలకు మాత్రం చాలా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే వీరికి మేనమామల దగ్గర నుంచి ఏవైనా రావలసిన ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నట్టుగైతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది మిత్రుల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి చక్కగా ఈ వారం అంతా కూడా కంఫర్టబుల్ లైఫ్ను లీడ్ చేస్తారు ఆనందంగా ఉంటారు చంద్రుడు కూడా ఉచ్చస్థితి పొంది ఉండడం జరిగింది స్వస్థానంలో ఉచ్చస్థితిలో పొంది ఉండడం జరిగింది అలాగే అనేక రకమైన ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు ఇకపోతే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా వరకు ఉంది ముఖ్యంగా మగ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి వారి స్నేహితుల ద్వారా ఎక్కువగా చెడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి దురలవాట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పిల్లల్ని ఒక కంట కనిపెట్టవలసిన పరిస్థితి చాలా వరకు ఉంది అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా పిల్లలకి ఈ వారం అంతా బాగానే ఉంటుంది అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ వారం అంతా కూడా విదేశాలు వెళ్ళవలసిన పిల్లలకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి బ్యాంకుల్లో లోన్లు శాంక్షన్ అయ్యి అలాగే విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు చాలా చక్కగా ఉంటారు 10 మందికి సహాయ సహకారాలు కూడా అన్నీ అందిస్తూ ఉంటారు అలాగే వ్యాపార విషయానికి వచ్చినట్టుగైతే చిన్న వ్యాపారులకి పెద్ద వ్యాపారులకి అందరికీ కూడా ఈ వారం చాలా వరకు అనుకూలిస్తూనే ఉంటుంది ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చాలా బాగుంటుంది వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ అయిపోయి పెద్దవారి చేత వాళ్ళకి అభినందనలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి వాళ్ళు పనిచేసే ప్రదేశాలలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల్లో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే చాలా వరకు ఉంది కాబట్టి ఈ రాశి వారికి రెండు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి ఇంకొకటి ఈ లగ్నానికి ఈ రాశికి యోగ కారకుడైన చంద్రుడు మంచి పొజిషన్లో ఉండడం మూలంగా అంత పెద్ద ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటికి కొంచెం కొంచెంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది
కాబట్టి రాశి వారికి శని కేతువులు మాత్రమే యోగకర గ్రహాలుగా ఉన్నారు. రవిచంద్ర కుజ బుధ గురు శుక్రు రాహువులు ఈ రాశి వారికి అనుకూలంగా లేరు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.